రైతు వ్యతిరేక కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడిలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బొమ్మిడిలో రైతులు కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఢిల్లీలో పోరాడుతున్న రైతుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం దారుణమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేయాలని చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు పోరాటానికి అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దూడే కేశవ, మద్దాల నాగకృష్ణ, వానపల్లి సత్యనారాయణ, బసవ ఆది వెంకట సుబ్బారావు, దూడే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ జిల్లా కార్యదర్శి ఈరోజు ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తా ఉన్నారు. పోరాడుతున్న రైతులకి సంఘీభావంగా ఈరోజు ఉగుటూరు మండలం బొమ్మిడి గ్రామంలో మోడీ, అదానీ, అంబానీల దిష్టిబొమ్మను తగలబెట్టి మేము రైతులుగా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ మొండిగా వారిస్తూ రైతుల ఉద్యమాన్ని అణచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు కోరుతుంది ఏమిటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వ్యవసాయ చట్టాలు ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని చెప్పేసి రైతాంగం కోరుతా ఉన్నారు. అలాగే ఈ కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు కూడా రైతులకు నష్టం కలిగిస్తుంది. ఇవాళ వ్యవసాయ పంపిసెట్లకు మీటర్లు పెడతా ఉన్నారు కాబట్టి ఆ మీటర్లు వద్దు, వ్యవసాయ ఏదైతే విద్యుత్ సవరణ బిల్లు ఉందో ఆ బిల్లును రద్దు చేయమని చెప్పేసి ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే రైతుల యొక్క ఉద్యమాన్ని అణచాలని కేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దారుణం, దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఢిల్లీలో పోరాడుతున్న రైతులని సమస్యలను పరిష్కరించాలి, వ్యవసాయ చట్టాలని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ రైతుల పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.